హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ గణేష్ మంది. ఈరోజు కాశీలో మంది డే 3, అంటే మన ట్రావెలింగ్ బ్లాగ్ లో డే 4. ఈరోజు మనం కాశీ నుంచి అయోధ్యకి అయితే బయలుదేరుతున్నాం. దానికన్నా ముందు గైస్, మొన్న మెయిన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ సైడ్ ఒక వారాహి టెంపుల్ అని ఒకటి ఉంది, అది మిస్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ చూడడానికి అని చెప్పేసి ఈరోజు అయోధ్య బయలుదేరేది కూడా మార్నింగ్ అది చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 6:30 అట్లా అయింది. మార్నింగ్ బయలుదేరేది ఇటు వచ్చాము. ఇగో ఈ బ్యాక్ సైడ్ సందులో ఉందంట, ఇటు నుంచి వెళ్దాం ఒకసారి. ఇటు సైడ్ వెళ్ళి వారాహి టెంపుల్ కూడా విజిట్ చేసుకుని వెళ్ళిపోదాం. కాశీలో అన్ని టెంపుల్స్ కూడా ఇలాంటి ఇరుకు సందులోనే ఉంటాయి. మనం ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఇట్లా చిన్న చిన్న సందులోంచి వెళ్ళాలి. గైస్, ఈ టెంపుల్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:00 అట్లా స్టార్ట్ అవుతుందంట. 4 to మళ్ళీ ఓన్లీ 10 వరకే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. కాబట్టి మనం చాలా ఎర్లీగా వచ్చాము. మొన్న లేట్గా వెళ్ళామని చెప్పేసి క్లోజ్లో ఉంది, అప్పుడు ఇక వచ్చేసాము. ఈరోజు అయోధ్య బయలుదేరుతున్నాము, ఇదొక టెంపుల్ కూడా చూసేసుకుని వెళ్ళిపోదామని ఇది వచ్చాము. చూద్దాం, జనాలు అయితే ఉన్నారని మీకు చూపిస్తాను. టెంపుల్ అయితే నాకు తెలిసి ఇంకో 1 కిలోమీటర్ అన్నా ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచే జనాలు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. గైస్, ఇది వచ్చేసి దశాశ్వమేధ ఘాట్ అంట. ఇక్కడైతే జనాలు చాలా మంది ఉన్నారు, చూడచ్చు ఎన్ని పడవలు ఉన్నాయి, జనాలు ఉన్నారు. గైస్, ఇక్కడ చూడొచ్చు ఒక బిల్డింగ్ ఉంది. మరి 8 సంవత్సరాలు ఓల్డ్ అర్థం కావట్లేదు కానీ అంతా కూడా స్టోన్స్ అన్ని చూడొచ్చు మీరు. ఇప్పుడు పాత కట్టడాలు ఇవన్నీ ఇక్కడ మంచి చూడడానికి అయితే బాగుంది. బిల్డింగ్ కరెక్ట్గా ఈ గంగా రివర్కి ఆపోజిట్లోనే ఉంది బిల్డింగ్. మనం ఇటు నుంచి ఇక్కడ జనాలంతా వెయిట్ చేస్తున్నాం. ఈ సందులోకి పోతే వారాహి టెంపుల్, అందుకని ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. నా వెనకాల చూడండి ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరూ కూడా అదే టెంపుల్కి. డాడీ అయితే కొంచెం వీళ్ళందరూ తప్పించుకొని అయితే ముందుకెళ్లారు. ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్ లెఫ్ట్ సైడ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:59, 10:00 టెంపుల్ క్లోజ్. మేము లోపలికి వెళ్ళడానికి ఎంత లేదన్నా ఇంకొక 1/2 hour అయితే పడుతుంది. నా వెనకాల జనాలు చూడొచ్చు, వీళ్ళందరిది కూడా కంప్లీట్ అవ్వాలంటే ఈరోజు అవుద్దో లేదో కూడా తెలియదు. 10:00 అయితే క్లోజ్. మనమైతే లోపల దాకా అయితే వెళ్ళిపోతున్నాము. మనం ఇక ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. లోపలికైతే కెమెరా ఎలా ఉండదు కాబట్టి చూద్దాం. ఇక ఇది లోపలికి వచ్చాక కూడా తీశాను, బట్ గర్భగుడిలోకి అయితే ఎలా లేదు. ఈ దర్శనం చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 4 hours అయినా పట్టింది. మార్నింగ్ 6:00 వచ్చాము, ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. గైస్, మనమైతే ఈ ఫోర్స్ కంపెనీది క్రూజర్ తీసుకున్నాము, 14-seater వెహికల్ ఇది. మనం దీంట్లో వచ్చేసి ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య, సీతామడి ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే ఒక 3 days హైర్ చేసుకున్నాం ఇది. చూద్దాం నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేసెస్ అన్ని దీంట్లోనే. ప్రయాగ్రాజ్ అంటే మన ఏం లేదు, త్రివేణి సంగమం ఉంది కదా, దాన్నే ప్రయాగ్రాజ్ అని కూడా అంటారు. 3 నదులు కలుస్తాయి కదా, ఆ ప్లేస్ని ప్రయాగ్రాజ్ అంటారు. తర్వాత సీతామ్మడి అంటేనేమో సీతమ్మ వారు రాముడి మీద అలిగి భూమిలోకి వెళ్ళిపోతుంది చూడండి, ప్లేస్ని వచ్చేసి సీతామ్మడి అంటారు. ఇక అయోధ్య మనకు తెలిసిందే, రామ మందిరం. ఈ 3 places అయితే విజిట్ చేద్దాం. ఇంకా దారిలో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా మనం దీంట్లోనే విజిట్ చేయబోతున్నాం. మన ఫస్ట్ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. గైస్, ఇక్కడ సీతామడికి వచ్చాము. టెంపుల్ ఏదో ఉంది, ఇక్కడికి అయితే వచ్చాము సీతామడి దగ్గర. మరి ఇక్కడ ఏముంది అనేది మనం లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు పైన ఏదో శివుడి విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ అక్కడ నుంచి అట్లా ఫౌంటైన్ లాగా ఉంది కానీ వాటర్ అయితే ఏం పడట్లేదు ప్రజెంట్. గైస్, ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ ఆపోజిట్ లో గార్డెన్ ఉంది, రెస్టారెంట్ అండ్ ఇటు సైడ్ రాసింది. దీన్నే సీతామడి టెంపుల్ అంటారు. గైస్, ఇది సీతామడి టెంపుల్ కట్టించిన వాళ్ళు అనుకుంటా. వీళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉంచారు వచ్చిన వాళ్ళందరూ చూడడానికి. గైస్, ఇగో ఇది ఉంది కదా, ఇదే సీతామడి టెంపుల్ అంటే ఇగో ఇదే. ఇక్కడ నుంచి వచ్చింది సైడ్ వ్యూ. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1:50 అవుతుంది, 2:00 ఓపెన్ అవుద్దంట. ప్రజెంట్ అయితే క్లోజ్ లో ఉంది, ఇప్పుడు 2:00 ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. గైస్, ఇక్కడ చిన్న గుహలాగా ఏదో ఒకటి ఉంది ఇక్కడ. ఇది మ్యాన్ మేడ్ అనుకుంటా, మరి ఒరిజినల్ రాయి అయితే కాదు. చూద్దాం దగ్గరికి వెళ్ళి ఒకసారి చేయి పెట్టి. ఇదంతా కూడా మ్యాన్ మేడ్, సిమెంట్ తో కట్టారు, ఇది ఒరిజినల్ రాయి అయితే కాదు. ఈ బాబాయ్ అయితే ఒకటే కూర్చొని ముందుకి వెనక్కి చేస్తాను, ఏమేమో మంత్రాలు వేస్తాను. గైస్, ఇదే అనుకుంటా రెస్టారెంట్, రెస్టారెంట్ అనేది అక్కడ రాసింది కదా. చూద్దాం అటు సైడ్ ఏముందో. గైస్, మనం ఫ్రంట్ నుంచి చూసాం కదా, ఇది బ్యాక్ సైడ్ బిల్డింగ్. అండ్ ఇటు కిందికి వస్తే ఇటు సైడ్ అంత వాటర్ ఉన్నాయి. ఇది టెంపుల్ యొక్క
సైడ్ వ్యూ ఇది కింద నుంచి ఇట్లా కనిపిస్తుంది చూడొచ్చు. గాయస్ చూడొచ్చు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు, ఇది సీతామడి ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇదంతా గోల్డ్ ప్లేటెడ్ లో సీతమ్మ వారికి సంబంధించిన అన్ని ఇందులో ఇట్లా ఉంచారు ఈ డోర్ పైన. మనం లోపలికి అయితే వచ్చాము, పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి అండ్ దాని పక్కన బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఇక్కడ ఉంచారు. నాకు తెలిసి ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అనుకుంటా టెంపుల్. లోపలంతా కూడా వర్క్ అయితే నడుస్తుంది అండ్ ఈ గర్భగుడి దగ్గర మెయిన్ గోల్డ్ ప్లేటెడ్ మనం గేట్ దగ్గర ఏదైతే చూసామో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపల కూడా సీతమ్మ వారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. అండ్ పైన దీని యొక్క స్ట్రక్చర్ చూడండి అంతా కూడా మంచి షైనింగ్గా అయితే ఉంది. అండ్ పూజారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ బొమ్మ యొక్క విశిష్టత అండ్ ఎక్కడైతే అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయారో ఆ ప్లేస్ ఎక్కడ ఉందని అని అడిగితే కింద ఉందని అయితే చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడికే వెళ్తాం మనం. ఇప్పుడు మనం ఇటు సైడ్ ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు ఇటు నుంచి సైడ్ వస్తే ఇక్కడ కూడా ఫొటోస్ ఉన్నాయి. ఏం కనిపించట్లే, ఇంత వైడ్ యాంగిల్ పెట్టినా కూడా మ్యాక్సిమమ్. ఇది ఒకటి ఉంది, ఇంకా బ్యాక్ సైడ్ వస్తే ఇదంతా కూడా వాటరే ఉన్నాయి ఇటు సైడ్ చుట్టూ. లాస్ట్ ఇక్కడ ఉంది చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది ఇక్కడ పెయింటింగ్. ఇది అయిపోయిన తర్వాత కిందికి వెళ్తున్నాం. గాయస్ ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాం. ఒరిజినల్ గా సీతమ్మ వారు ఎక్కడికైతే కిందికి భూమిలోకి వెళ్ళిపోయిందో ఆ ప్లేస్ కింద ఉందని చెప్పారు. అసలు వెళ్తున్నాం ఇప్పుడు పైన ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్ చూసాం కదా, దీని కింద సైడ్ ఉందంట. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మెట్లు దిగేసి కిందికి అయితే వెళ్తున్నాము. గాయస్ ఇక్కడ అసలు హీట్ అయితే మామూలుగా లేదు, అసలు చుక్కలు చూపిస్తాను హీటు మామూలుగా లేదు. ఒకటే కారిపోతున్న చెమట్లయితే వేడి ఉక్కపోతా, ఒక సైడ్ వాటర్ ఒక సైడ్ ఏమో ఎండ, అసలు చింపేస్తాను ఇక్కడ మామూలుగా లేదు. కాకపోతే చూద్దాం కింద ఉందంట. ఇగో కిందికి అయితే వచ్చాను నేను ఇప్పుడు ప్రజెంట్, కింద అయితే చూద్దాము మీకు కూడా చూపిస్తాను. అటు నుంచి నడుచుకుంటూ వచ్చాము, ఇగో ఇటు సైడ్ లోపల పోతే పోతున్నాము. అక్కడ లోపల ఉందంట ఇగో చూడొచ్చు. ఇగో ఇది అసలైన ప్లేస్ అంట సీతమ్మ వారు ఇగో ఈ రాళ్ళ మధ్యలోంచి ఇట్లా కిందికి వెళ్ళిపోయారంట. ఇట్లా కట్ ఇక్కడ మరి డెమోనా ఒరిజినల్ మనకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ అయితే ఇలా చూపించారు. గైస్ ఇగో నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే విగ్రహము. ఆ విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా రియలిస్టిక్గా అయితే దీన్ని డిజైన్ చేశారు. చూసుకోవచ్చు మీకు కూడా ఎట్లా అనిపిస్తుందో. గైస్ మీకు చూపించాను కదా అక్కడ సీతమ్మ వారు ఒరిజినల్ కిందికి వెళ్ళిపోయిన ప్లేస్ అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన ప్లేస్ అంటారు కదా, ఆ రాముడి మీద అలిగి కిందికి వెళ్ళిపోయిన ప్లేస్ అంటారు కదా. ఇక్కడ ఫోటో డెమో రూపంలో అక్కడ పెట్టారు, ఒరిజినల్ దాని కింద ఉందంట. అక్కడ నుంచి యాక్చువల్ కిందికి వెళ్ళిపోయిందని ఇక్కడ అందరు చెప్తున్నారు. పైన పూజారులు కూడా అదే చెప్పారు, మీకైతే కింద చూపించాను అది. ఇంకా దీని చుట్టూ చూసుకుంటే దీన్ని ఇట్లా బాగా డెవలప్ అయితే చేశారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇగో చూడొచ్చు వాటర్ ఉన్నాయి, ఇదంతా కూడా కెనాల్ లాగా టైప్ ఉంది, మొత్తం అంతా గ్రీనిష్ లో ఉంది. ఇక్కడైతే ఇప్పుడు ఇది అయిపోయినట్టే ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి త్రివేణి సంగమం ఉంది కదా, ఆ త్రివేణి సంగమంకి అయితే వెళ్దాం. గాయస్ ఇంత అక్కడ చూసాం కదా దీని లోపల మొత్తం స్టోన్ లాగా ఉంది, దీని లోపల ఏముందా అని చెప్పేసి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మనం. చూడొచ్చు దీని లోపల నుంచి అయితే ఈ గుహ లోపల నుంచి ఇలా వెళ్తున్నాము. చూడొచ్చినంతా కూడా ఇటు నుంచి అంతా కూడా తిరిగి మళ్ళీ అదే బయటకు వెళ్తున్నట్టున్నాము. అంతా కూడా ఇట్లా మళ్ళీ అదే బయటకు వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజారి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ దీపాలు వెలిగించాలంట. చూద్దాం ఇంకా బయటకు వెళ్ళి పక్కనే ఉన్నాయి. గైస్ ఇగో ఇక్కడ ఇంకో డోర్ ఉంది, ఈ డోర్ లో ఏముందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ శివలింగం ఉంది. గైస్ హనుమాన్జీ పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ ఒకటి. ఈ పక్కనే ఇప్పుడు మనం ఏదైతే సీతామడి చూసామో దాని పక్కనే ఉంది, నేను చూడొచ్చు బ్యాక్ సైడ్ లో హనుమాన్జీది. గైస్ సీతామడిలో అయిపోయిన తర్వాత మనం ప్రయాగరాజ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి జర్నీ టైంలో మొత్తం కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయాము.
ఇక్కడ రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు, నాకు తెలిసి ఇది ట్రైన్ వెళ్లే బ్రిడ్జ్ అనుకుంటా. ఏవైతే మూడు నదులు ఉన్నాయో, గంగా, యమున, సరస్వతి, ఆ మూడు నదులు కలిసే ప్లేస్ ఇది. మనం ఇప్పుడు ప్రయాగరాజ్ వచ్చాము, అదే త్రివేణి సంగమం. మూడు నదులు కలుస్తాయి కదా, ఇది వెనకాల ఉంది. ఇక్కడికి వచ్చాము, ఇక మన వెహికల్ ఇక్కడైతే పార్క్ చేసాము. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు ఒక కోట లాంటిది ఒకటి ఉంది. ఈ కోట ఏంటిదో ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. అటు వెళ్ళే దారి ఉంటే ఒకసారి అటు వెళ్ళి చూద్దాం. దానికి వెళ్ళడానికి ఇప్పుడే ఒక రోడ్ వేస్తున్నారు అక్కడ, మనం ఉందో లేదో తెలియదు. ఫస్ట్ అయితే చూద్దాం, ఈ ఫస్ట్ అయితే ఉన్న రివర్స్ అయితే బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి. గాయస్ ఇక్కడ చూడొచ్చు బోట్స్ చాలా ఉన్నాయి. ఇందులోకి వెళ్ళడానికి బోట్స్ అనుకుంటా, లోపల చాలా మంది అక్కడ వెళ్తున్నారు చూడొచ్చు బ్యాక్ సైడ్. వాళ్ళ అటు నుంచి అందులో జస్ట్ స్మాల్ రైడ్స్ ఉన్నాయి. మరి ఎంత ఉంది ఏంటని చార్జ్ అయితే మనకు ఐడియా లేదు, మనం అయితే కనుక్కుందాం ఎంత ఉంది ఏంటని. మనం కూడా వీలైతే వెళ్దాం లోపలికి. గాయస్ ఇక్కడ ఏమో తేడా ఉంది గాయస్, మొత్తం గట్టిగా వాన పడేలాగా ఉంది క్లైమేట్ అయితే. ఇప్పటికైతే వాన స్టార్ట్ అయింది, సన్నగా పడుతూనే ఉంది. ఒక సైడ్ ఏమో ఎండ కొడుతుంది, ఒక సైడ్ వాన పడుతుంది. నేనైతే 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నా, దీంట్లో వాటర్ తీసుకొని వెళ్తారంట ఇంటికి. ఇవి చాలా ఏమంటారు శుద్ధమైన వాటర్ అంట, ఇవి చాలా మంది ఇంటికి తీసుకెళ్తారు. గాయస్ ఫుల్ రెయిన్ పడుతుంది ఇక్కడ, వాన బాగా స్టార్ట్ అయింది. చూద్దాం మరి బోట్ రైడ్ ఉందో ఆగిపోయిందో, మనకు ఐడియా లేదు. తెలుసు కదా మనం ఎక్కడికి వస్తే అక్కడ వాన పడాల్సిందే. ఆల్రెడీ లోపలికి వెళ్ళిన వాళ్ళు అయితే అలానే తిరుగుతున్నారు బోట్స్ లో తడుచుకుంటూ. కొంతమందికి అయితే పైన వాన పడిన ప్రొటెక్షన్ కోసం ఉంది, కొంతమందికి అయితే అది కూడా లేదు. గాయస్ ఇక్కడ చూడొచ్చు చాలా బాటిల్స్ ఉన్నాయి కింద. ఈ బాటిల్స్ ఏంటంటే ఇందాక మనం అయితే కిన్లే వాటర్ బాటిల్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అది తీసుకొచ్చాము. లేని వాళ్ళు అయితే ఇక్కడ ఇప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి తీసుకొని ఇందులో ఈ నదిలో ఉన్న వాటర్ స్టోర్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు అందరికి పంచుకోవడానికి, లేకపోతే ఇంటి దగ్గర శుద్ధిగా స్నానం చేయడానికి. ఎందుకో తీసుకెళ్తా ఉంటారు, అదొక నమ్మకం అంతే. అది తీసుకెళ్తే ఇక్కడ ఉన్న పాపాలు అవి ఇవి అన్ని వీళ్ళు చేసిన పాపాలు అన్ని కూడా క్లియర్ అయితే అని ఒక చిన్న నమ్మకం. గాయస్ బోట్ అయితే ఎక్కాము, బట్ రెయిన్ అయితే ఉంది. మరి చూద్దాం తీసుకెళ్తారు లేదో. బోట్ ఎక్కే ముందు అయితే ఆగింది, బోట్ ఎక్కాక మళ్ళీ ఫుల్ స్టార్ట్ అయింది వాటర్. గాయస్ లాస్ట్ అయితే స్టార్ట్ అయ్యాము, వాన అయితే ఆగట్లేదు. ఆగకపోయినా ఇక అట్లే స్టార్ట్ అయ్యాము బోట్ లో. గాయస్ ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది చూడొచ్చు. దీని ముందే ఇది వచ్చేసి ఫోర్ట్, ఇది అలహాబాద్ ఫోర్ట్ అంట ఇది. దీని నుంచి ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయ్యాము. ఇగో ఇందాక అక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి ఇటు వెళ్తున్నాము. ఇగో ఈయన బోట్ డ్రైవర్ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ నహీ హోతా తు దేవేందర్ హోంగా బోలు. మహేష్ బాబు నామ్ క్యా హై? ఇదర్ మే ఆశీష్ నామ్ హై. ఆశీష్ తివారి. ఈయన కష్టం చూడొచ్చు. ఇక్కడ మోటార్ బోట్స్ అయితే పర్మిషన్ ఉండదంట, ఏదన్నా కూడా చేతితో నడుపుకుంటూ వెళ్ళాలంట. గాయస్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లైట్ హౌస్ లాంటిది ఒకటి ఉంది ఇక్కడ. తర్వాత అక్కడ ఏదో గోపురం ఒకటి ఉండి ఒక గుడి ఒకటి ఏదో కనిపిస్తుంది. మరి టెంపుల్ ఆశ్రమే గాయస్, అది ఆశ్రమం అంట, శివాజీ ఆశ్రమం అంట అది. గాయస్ ఇక్కడ చూడొచ్చు చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా బోట్స్, ఇప్పుడు ఇట్లా వచ్చిన పీపుల్ ని తీసుకెళ్ళడానికి. ఇవి చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇంకో ఇక్కడ ఒక బోట్ వస్తుంది, ఒక బోట్ వెళ్తుంది. ఇలా చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్కడ చూడొచ్చు ఇంకా అయితే ఇవన్నీ కూడా సవారీ చేసే బోట్స్. ఇవన్నీ ఇంకా ఎన్ని బోట్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. బేటా పెట్టి తడపన్ కర్కే తప్ జల్ కా మాజన్ కర్తా. గాయస్ ఇగో ఈ బోట్స్ లో పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తా ఉంటారంట. అక్కడ నుంచి మధ్యలోంచి తీసుకొచ్చి ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కామో అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేస్తారంట. ఇగో చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇగో ఇట్లా ఈ వాటర్ లో చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇగో ఇందులో వెలిగించేసి ఫైర్ వెలిగించేసి వదిలేస్తారంట వీటిలో. ఇట్లాంటివి ఉన్నాయి ఇక్కడ, చాలానే ఉన్నాయి ఇక్కడ. గాయస్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా గంగా. ఇప్పుడు అక్కడ అక్కడ వెళ్తుంది చూడండి, అది గంగా అంట. అటు నుంచి గంగా రివర్ లోంచి అట్లా వెళ్తుంది. గాయస్ అక్కడ చూడొచ్చు అటు సైడ్ వాటర్ ఎంత ఫ్లో అవుతున్నాయో. ఇటు సైడ్ నుంచి వచ్చేది యమున అంట, అది గంగా రివర్ అంట.
అది చాలా ఫోర్స్ గా వస్తున్నాయి చూడడానికి అయితే కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ అంత దూరం. ఇప్పుడు అక్కడ మీకు దాని లోపల ఒక డస్ట్ లాగా కనిపిస్తుంది చూడండి, అది ఎంత స్పీడ్ గా పోతుందో. అటు నుంచి వచ్చే వాటర్ ఏమో చాలా ఫోర్స్ గా వస్తున్నాయి, ఇట్ల నుంచి కొంచెం స్లోగా వస్తుంది. మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడొచ్చు. అంటే ఇది త్రివేణి సంగమం, మూడు నదులు కలిసే ప్లేస్ అంట. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు కదా, ఇగో ఇక్కడ వాటర్ అనేవి చేంజ్ కనిపిస్తున్నాయి, కలర్ డిఫరెన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏమో ఇగో రెండు మిక్స్ అయ్యే చోటు అంట, ఇది అటు నుంచి వచ్చే వాటర్ ఇగో ఇటు నుంచి వచ్చే వాటర్. ఇగో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఈ వాటర్ చేంజింగ్ ప్లేసెస్ అంటే ఇది, ఆ రెండు ఇక్కడ మిక్స్ అవుతున్నాయి. ఇటు నుంచి వచ్చే వాటర్ ప్లస్ అటు సైడ్ నుంచి వచ్చే గంగా రివర్ వాటర్ అనేసి ఇక్కడ మిక్స్ అవుతున్నాయి. కలర్ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా. ఇగో ఇప్పుడు మనం ఇంకా దగ్గరకు వచ్చాము చూడండి, అటు నుంచి వచ్చే వాటర్ ఇలా వస్తున్నాయి, అటు నుంచి ఎంత ఫోర్స్ గా వెళ్తున్నాయి చూడొచ్చు. అటు ఈ గంగా రివర్ అనేది చాలా ఫోర్స్ గా వెళ్తుంది అంట. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ లో వాటర్ అనేది వాళ్ళు ఒక బాటిల్ పట్టాము, ఇంకో బాటిల్ కూడా పడుతున్నారు వాటర్. చూడొచ్చు అక్కడ వాటర్ ఎంత స్పీడ్ వెళ్తుందో. ఇగో అక్కడ ఏదో చెత్త చెట్టు వెళ్తుంది వాటర్ లో, చాలా స్పీడ్ వెళ్తుంది. గైస్ ఇగో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తా ఉంటారంట ఇక్కడంతా కూడా. అక్కడ పడవలో నుంచి మధ్యలో దిగారు చూడండి, అక్కడ వాటర్ లో కనిపిస్తున్నారు చూడండి, స్నానాలు చేస్తున్నారు. ఎట్లయినా అందులో మునగాలి కదా, 30 feet లోతు ఉంటుందండి ఇది. మరి కిందికి కాళ్ళ కింద చెక్కల లాంటి ఏర్పాటు చేసి దాన్ని పట్టుకొని దిగుతారంట లోపలికి. దిగి ఆ 3 సార్లు మునిగి పైకి లేస్తారు. గైస్ ఇగో వీళ్ళు స్పీడ్ బోటింగ్ అంట, వీళ్ళు వచ్చేసి మిలిటరీ ఫ్యామిలీస్ అంటే వీళ్ళకి స్పెషల్ బోటింగ్ ఉంటుందంట ఇక్కడ, వీళ్ళు మిలిటరీ ఫ్యామిలీస్ అంట. గైస్ ఇది వచ్చేసి గవర్నమెంట్ బోట్, ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వాళ్ళు వస్తే మాత్రమే ఈ బోట్ యూజ్ చేస్తారంట, లేకపోతే అక్కడనే ఉంటుంది. నార్మల్ పీపుల్ కి అయితే తీసుకుపోరంట, ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ గానీ ఎవరైనా వస్తే వాళ్ళ వారికి మాత్రమే అంట ఇది. గైస్ ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే లైటింగ్ కూడా డల్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం, ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.